మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక మహిళా దినోత్సవంగా పిలువబడిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న ఆచరిస్తారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు మరియు ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక సాధనల ఉత్సవంగా ఉంటుంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై ఈ ఆచరణ వివిధ దేశాలు, ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా మరియు పూర్వ సోవియట్ సమూహపు దేశాల సంస్కృతిలో మిళితమైంది. కొన్ని ప్రాంతాలలో ఈ దినానికి రాజకీయ రంగు పోయి పురుషులు స్త్రీలకు గల ప్రేమను వ్యక్తపరిచే విధంగా, అనగా మాతృమూర్తుల దినోత్సవం మరియు వాలెంటైన్స్ డేగా మారిపోయింది. ఇంకొన్ని ప్రాంతాలలో ఐక్యరాజ్య సమితి ఉద్దేశించిన విధంగా రాజకీయ మరియు మానవీయ హక్కులు బలంగా ఉండి ప్రపంచవ్యాప్తంగా మహిళల రాజకీయ మరియు సామాజిక హక్కుల పోరాటంపై జాగృతి పెంచే విధంగా జరుపుతారు. ఇక మన దేశంలో మహిళా హక్కుల పోరాటం తొలిగా అహ్మదాబాద్లో అనసూయ సారాభాయ్ టెక్స్టైల్స్ లేబర్ అసోసియేషన్ అనే పేరుతో కార్మిక సంఘం ప్రారంభించింది. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలలో సుశీలా గోపాలన్, విమలారణాదేవి, కెప్టెన్ లక్ష్మీ సేగన్, అహల్య రంగేకర్, పార్వతీ కృష్ణన్ ప్రముఖులు. ఈ పోరాటాల ఫలితంగానే స్వాతంత్ర్యం తర్వాత కార్మికుల బ్రతుకులు మెరుగయ్యాయి. కార్మికుల పని పరిస్థితులు, వేతనాలు మరియు మహిళా కార్మికుల గురించి చట్టాలు చేయబడ్డాయి. నేటి మహిళా దినోత్సవం సందర్భంగా భారతదేశంలో వివిధ రంగాలలో మొదటి మహిళగా చరిత్ర ప్రసిద్ధి చెందిన కొందరు మహిళల గురించి తెలుసుకుందాం. మదర్ తెరిసా 1979లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న మొదటి మహిళ మన మదర్ తెరిసా గారు. సమాజ సేవకు ఆమె జీవితాన్ని అంకితం చేశారు. ఒక రోమన్ కేథలిక్ మత మిషనరీ స్థాపించారు. ఇందిరాగాంధీ గారు భారతదేశానికి మొదటి మహిళ ప్రధానమంత్రి అయ్యారు. ఇందిరాగాంధీ గారు భారతరత్న అందుకున్న మొదటి మహిళ మన ఇందిరాగాంధీ గారు. ప్రతిభ పాటిల్ మన దేశానికి మొదటి మహిళా రాష్ట్రపతి. ప్రతిభ పాటిల్ గారు 2007 జూలై నుండి 2012 జూలై వరకు ఆమె విధులు నిర్వహించారు. కల్పన చావ్లా అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు మన కల్పన చావ్లా గారు. కిరణ్ బేడి ఇండియన్ పోలీస్ సర్వీస్ లో మొట్టమొదటి మహిళ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు కిరణ్ బేడి గారు. తరువాత 2003లో యునైటెడ్ నేషన్స్ పవర్ పోలీస్ సలహాదారుగా నియమితులయ్యారు. జస్టిస్ ఎం ఫాతిమా బీవీ 1989లో మన దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన మొదటి మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు ఫాతిమా బీవీ గారు. సానియా మీర్జా 2005లో మహిళల టెన్నిస్ అసోసియేషన్ టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి మహిళ సానియా మీర్జా. సైనా నెహ్వాల్ 2012 ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో పథకం గెలిచిన తొలి భారత మహిళగా రికార్డు సృష్టించారు సైనా నెహ్వాల్. మేరీకోమ్ అని పిలువబడే మాంగ్తే చుంగ్నిజంగ్ మేరీకోమ్ 6 ప్రపంచ ఛాంపియన్షిప్లలో ప్రతి పథకం గెలుచుకున్న ఏకైక మహిళా బాక్సర్ మన మేరీకోమ్. బచేంద్రి పాల్ 1984లో మౌంట్ శిఖరాగ్రాన్ని చేరిన మొదటి మహిళ బచేంద్రి పాల్ గారు. 1993లో సాహసయాత్ర ఇండో నేపాల్ ఉమెన్స్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్, అలాగే తెప్ప సముద్రయానం మరియు ట్రాన్స్ హిమాలయ యాత్ర చేపట్టిన మొదటి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు బచేంద్రి పాల్ గారు. లాలించే అమ్మలా, ప్రేమించే అమ్మాయిలా, ఆపదలో రక్షకురాలిగా, ఒడిని బడిగి చేసి చదువు నేర్పే గురువులా, కరణేషు మంత్రిలా, భోజేషు మాతలా, కష్టసుఖాలలో మార్గదర్శిలా, స్వచ్ఛమైన సహధర్మచారిణిలా, విశిష్ట పాత్రను పోషిస్తూ వైవిధ్యమైన రంగాలలో రాణిస్తున్న ఓ మహిళ నీకు జోహార్.